హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మటల్లి కిచెన్ నేను మియల్వేలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి మల్టీలేయర్ లచ్చా పరోటా అండి ఇది మనం డాబా స్టైల్లో ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రిపరేషన్ అయితే మనం చూసేద్దాం దానికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు మైదా యాడ్ చేసుకోవాలండి మీరు దీని ప్లేస్లో కావాలంటే మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా తీసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నామండి మీరు కావాలంటే షుగర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇవంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేస్తామంటే మనకి పిండి సరిగా కలుపుకోలేమండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసినట్లయితే బాగా పర్ఫెక్ట్గా కలుపుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నామండి మనకి చేతికి పిండి అనేది అంటుకోకుండా బాగా సాఫ్ట్గా వచ్చేదానికోసం ఈ విధంగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు ఖచ్చితంగా బాగా కలుపుకోవాలండి మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత బాగా వస్తాయండి పరోటాలు బాగా సాఫ్ట్గా సో చూడండి మనం పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిపైన మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి చూడండి ఒక పది పదహైదు నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత ఇప్పుడు మనం తీసి చూసామంటే ఈ పిండి బాగా నానిపోయి ఉంటుంది సో చూసారు కదా ఇప్పుడు దీన్ని ఇంకోసారి బాగా కలుపుకోండి ఈ విధంగా ఇంకోసారి కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని రోల్లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోండి నాకు ఇక్కడైతే మూడయ్యాయి అండి నేను తీసుకున్న పిండికి మీడియం సైజు బాల్స్ మూడయ్యాయి ఇప్పుడు మనం ఒక చపాతీ చక్కని కానీ లేదా ఫ్లోర్ పైన కానీ ఈ విధంగా పొడిపిండి చల్లుకోవాలి ఈ పొడిపిండిలో మనం తీసుకున్నటువంటి పిండిని ఈ విధంగా బాగా డిప్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా అదుముకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా రుద్దుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా ఈవెన్గా చపాతీలాగా రుద్దుకోండి మరీ మందం కాకుండా మరీ పలుచొక్ కాకుండా మీడియంగా రుద్దుకోవాలండి సో చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం కొంచెం బటర్ వేసుకున్నామండి ఒక పావు స్పూన్ అలా బటర్ వేసుకోండి మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతి అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన కొంచెం పొడి పిండిని కూడా చల్లుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా పిండి అంతా బాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం లేయర్స్గా వచ్చేదానికోసం ఈ విధంగా మర్చుకోవాలండి మనకి మల్టీ లేయర్స్ కావాలి కాబట్టి ఈ విధంగా మర్చుకొని దీనిపైన ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకోండి సో ఈ విధంగా మొత్తం కూడా మనం మర్చుకోవాలి ఇదే విధంగా మీరు నీటిని కూడా చేసుకోవాలండి సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా నిదానంగా మర్చుకోండి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా చేసుకోవాలండి సో చూడండి మనకి లేయర్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి సో ఇలాగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి ఈ విధంగా కొంచెం లాగుతూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకొని మనం ఈ పిండి అంతా కూడా నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ పరోటాలు కూడా చాలా రకాలు ఉన్నాయండి ఒక్కోరు ఒక్కోలా చేస్తారు ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి మనకి ఎక్కువ ఆయిల్ తినడం మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఈ విధంగా తక్కువ ఆయిల్తో ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకున్నాం ఈ విధంగా అంతా కూడా నీట్గా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోండి సో చూడండి ఎంత బాగా లేట్స్ కనిపిస్తున్నాయో ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకున్నాం ఇదే విధంగా మీరు మిగిలిన వాటిని కూడా చేసుకుని దీనిపైన ఒక క్లాత్ కప్పి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మనకి కొంచెం బాగా నానింటాయి నేను చెప్పినట్లుగా చేస్తే మీకు పరోటా అనేది ఏ మాత్రం చెడిపోయే అవకాశం ఉండదండి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం చపాతీ పీట పైన కొంచెం పొడి పిండిని చల్లుకొని ఇప్పుడు మనం ఈ తీసుకున్న పిండిని ఈ విధంగా బాగా పిండి చల్లుకొని ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మనం చపాతి కర్ర తీసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ పానుకోవాలండి అంటే రుద్దుకోవాలి ఎక్కువ ప్రెస్ చేసినట్లయితే మనకి లేయర్స్ అనేవి కనబడవు సో కాబట్టి ఒకే వైపు రెండో వైపు తిప్పి రుద్దకూడదండి చపాతీ మనము రుద్దినట్లు రుద్దకూడదు దీనికి వైపు ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలి సో చూడండి మనకి లేయర్స్ అనేవి కనబడాలి లేయర్స్ అనేవి కనబడకపోతే మనకి లేయర్స్ కాలిన తర్వాత కూడా రావండి మనకి ఈ విధంగా రుద్దుకునేటప్పుడు లేయర్స్ అనేవి బాగా కనబడాలి చూడండి మనకి ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పరోటాని దీనిపైన వేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోండి సో ఈ విధంగా పరోటాన్ని దీనిపైన వేసుకొని ఒకవైపు కొద్దిసేపు బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోండి ఒకవైపు బాగా హీట్ అయిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా బాగా ఫ్రై అయ్యాలండి హై ఫ్లేమ్లో మాత్రం కాల్చుకోవద్దు ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ స్ప్రెడ్ చేసుకున్నాం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి మనకి లేయర్స్ అనేవి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మనకి కాలేటప్పుడు కానీ రుద్దేటప్పుడు కానీ కనపడాలండి అప్పుడే మనం పర్ఫెక్ట్గా చేసుకున్నట్లు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు వైపు కూడా ఈ విధంగా కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఈవెన్గా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి సో చూడండి మనకి ఈ విధంగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో క్యాచ్ చేసుకోవడమే చూసారు కదండి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇదే విధంగా మిగిలిన ప్రింటింగ్ కూడా చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మీరు కనుక మన ఛానల్ మొదసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్